తెలుగుదేశం నాయకుడు నాయకుడు కంటే కూడా మాతో పాటు టీవీ చర్చలు వీటన్నింటిలో ఎక్కువగా వస్తున్నటువంటి గత ఓడిపోయిన తర్వాత మరీ ఎక్కువగా పట్టాభి ఈ మధ్య రెండు మూడు విషయాల్లో ప్రభుత్వం మీద వైసీపీ ప్రభుత్వం మీద నాయకుల మీద ఆరోపణలతో పత్రాలు అదే కొన్ని విడుదల చేశారు కొన్ని చేస్తానంటున్నారు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు అసలు తెలుగుదేశంలో హేమహేమీలు అందరూ ఉండగా పట్టాభి ద్వారా ఇవన్నీ ఎందుకు విడుదల చేయిస్తున్నారు అనేది ఒక ప్రశ్న అది వాళ్ళ ఆ పార్టీ యొక్క ఇష్టం రెండోది గత ప్రభుత్వంలో కీలక పాత్రలు వహించిన వాళ్ళు కనుక వారిని విడుదల చేస్తే వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు ఎదురుదాడికి కూడా అవకాశం ఉంటుందన్న ఆలోచన కూడా దీనికి కారణం కావచ్చు లేకపోతే కొత్త గొంతులు ఉన్నంతలో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన్ను కాస్త ఫోకస్ చేద్దాము అనే ఉద్దేశం కూడా కావచ్చు ఏదైతేమే 108, 104 మీద ఆయన మాట్లాడినప్పుడు ప్రభుత్వం పెద్దల నుంచి రావాలి విజయసాయి రెడ్డి కూడా ట్వీట్ ఎందుకు చేయలేదని నేను కామెంట్ చేశాను మీరు చూసే ఉంటారు ఇంకా నేను దానికోసం చూస్తూ ఉన్నాను ప్రభుత్వ వర్గాలు కూడా ఎవరన్నా చేసినప్పుడు నేను చెప్తున్నాను మీరు ఎందుకు మాట్లాడలేదు దీని మీద ఎవరో డాక్టరో ఎవరో ఈరోజు చూశాను నేను ఎవరో ప్రభుత్వ వైద్య సలహా సంఘం తరఫున ఆయన ఎవరో మాట్లాడుతున్నారు అది కాదు కదా శాఖ మాట్లాడాలి వ్యక్తి కూడా మాట్లాడాలి ఇక్కడ పటాభి యువకుడా లేకపోతే అది కాదు ముఖ్యం ఆయన గురించి కాదు ప్రజలకు ఉన్న సందేహం రెండవది పటాభి కూడా బకాయిల గురించి మాట్లాడలేదు జీవికే కాలంలో బకాయిలు ఉన్నాయి బీవీజీ కాలంలో బకాయిలు ఉన్నాయి ఇప్పుడు ఆ బకాయిలు ఎందుకు వాళ్ళు చెల్లించాలి కదా అలాగే ఆ వాహనాలు మూలన పడ్డానికి కూడా బాధ్యత వహించాలి కదా కాబట్టి గతంలో కూడా తప్పులు ఉన్నాయి పటాభి కూడా ట్రేడ్ యూనియన్ రంగంలో పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఆయన వాళ్ళ కోణం నుంచి కూడా చూడాల్సి ఉంటుంది వాళ్ళు సమ్మెలో కూడా ఉన్నారు బీవీజీ చాలా గొప్పగా మహారాష్ట్రలో చేసింది అది ఇదని పొగడం జీతాలు అయితే ఇవ్వలేదు డబ్బులైతే తీసుకున్నారు వాహనాలు మూలన పెట్టారు కాబట్టి వాళ్ళు ఏదో గొప్పగా చేశారని కూడా ఏమి ఇక్కడ పటాభి ఇవ్వడానికి లేదు కానీ విజయసాయి రెడ్డి మీద ఆయన అల్లుడి మీద చేస్తున్న ఆరోపణలకు సమాధానం ఇవ్వాలి ఈ లోపల బుద్ధా వెంకన్న విజయసాయి రెడ్డి వర్సెస్ బుద్ధా వెంకన్న అన్నట్టుగా ఆయన ఎప్పుడు ఇస్తుంటారు కదా విజయసాయి రెడ్డి ఎప్పుడు మాలోకం అంటాడు కాబట్టి ఈయన గుడ్డి మాలోకం అల్లుడు అని కొత్తది కనిపెట్టాడు సరే అవన్నీ కూడా ఒక ఎత్తు తాజాగా ఈరోజు ఆయన నేను నేరుగా జగన్మోహన్ రెడ్డి మీదే చేస్తున్నాను అని ముందుగా ఒక ఇది పెట్టి టీజర్ వదిలి ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు సరస్వతి పవర్ కార్పొరేషన్ దానికి సంబంధించి లీజు రద్దయినా కానీ తప్పు పత్రాలు చూపించి మళ్ళీ పొడిగించుకున్నారు కాలుష్య నియంత్రణ బోర్డును కూడా పక్కదోవ పట్టించారు పర్యావరణ బోర్డును అనే ఆరోపణలు చేశారు దీని మీద ప్రభుత్వం ఏం చెప్తుందో మనం చూడాలి ఆ పత్రాలు అన్ని ఆధారాలు ఉన్నాయి వాటి అన్నింటితోనే నేను మాట్లాడుతున్నాను లేకపోతే ఇవన్నీ 48 గంటలు సమయం ఇస్తున్నాను అల్టిమేటం ఇచ్చారు చూద్దాం 48 గంటల లోపల హడావుడి పడాల్సిన అవసరం నాకు లేదు వైసీపీ వాళ్ళు కూడా హడావుడి పడతారని నేను అనుకోవట్లేదు చూద్దాం కానీ ఈ క్రమంలో పట్టాభి వాడిన ఒక విషయం నాకు అస్సలు నచ్చలేదు ఆడవాళ్లను తప్పుడు పనులకు వాడడం ఈ పదాల యొక్క అర్థం తెలిసేవాడాడు ఆయన అసలు మహిళలు తప్పుడు పనులు ఈ పదాలు వాడచ్చా అక్కడ విజయం గారు లేకపోతే వైఎస్ భారతి పేరు ఉందంటే భారతి సాక్షి గ్రూప్ చైర్మన్గా చాలా బాధ్యత నిర్వహిస్తున్నారు ఆ సందర్భంగా ఆమె మీద కూడా కొన్ని ఆ సంస్థ మీద కూడా కొన్ని అభియోగాలు అవి వచ్చాయి ఫండ్స్ సీజ్ చేశారు అవన్నీ కూడా జరిగాయి వాటిని ఆమె ఎలా ఎదుర్కొన్నారు ఏంటి అది వాళ్ళకి సంబంధించిన అంశం రెండవది ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ ఏడాదిలో ప్రత్యేకమైన అంశాలు ఆరోపణలు ఏమి లేవు వస్తే రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది విజయమ్మ సరే అంతకుముందు శాసనసభకు కూడా ఎన్నికయ్యారు విశాఖకు పోటీ చేసి ఓడిపోయారు ఇవన్నీ ఉన్నాయి ఈ కంపెనీలు వాళ్ళ కుటుంబం తరఫున వాళ్ళ పేర్లతో ఉంటే ఉండొచ్చు వాళ్ళు నిజంగా తెలుసా లేదా బాధ్యత ఎంత ఇవన్నీ కూడా మనకు సంబంధం లేదు వాటిలో ఒకవేళ పట్టాభి చేస్తున్న ఆరోపణలు నిజమే అనుకున్న అనేక మంది నాయకులు ఆరోపణలకు గురవుతుంటారు వాళ్ళ భార్యలు చెల్లెళ్ళు కూతుళ్ళు ఇట్లా రకరకాల పేర్లు ఉండొచ్చు అంత మాత్రాన తప్పుడు పనులకు వాడుకోకండి అంటాం ఎంత తప్పు ఆ పదాలు తెలుగులో పట్టాభి లాంటి నిరంతరం చర్చలకు హాజరయ్యానికి తెలియదా పైగా చంద్రబాబును ఆదర్శంగా తీసుకోండి అని వాళ్ళ ఇంట్లో
ఆయన భార్య ఆయన కోడలు పేర్లు చెప్పడం, ఇవన్నీ కూడా చాలా అసందర్భమైనవండి. మీరు చేస్తున్న ప్రధానమైన ఆరోపణకు బలం తగ్గుతుంది ఇట్లాంటి వాటి వల్ల, చర్చ అటు మళ్ళుతుంది. రెండవది, మనందరం కూడా మహిళలను గౌరవించడం, ఎంత డొంక తిరుగుడుగా ఎంత తెలివిగా చాకచక్యంగా అటు ఇటు తిప్పి చెప్పినా మహిళలను అసందర్భంగా అనవసరంగా, వాళ్లే ఉండే రంగంలో ఉంటే అది వేరే విషయం. అలాగే ఇప్పుడు నేను ఇలా అనగానే అప్పుడేమైంది అని తను అన్నప్పుడు ఏమైందని, ఈరోజు అని అన్నప్పుడు ఏమైందని, ఇలా అది ఇంకోటి అని చాలా వస్తాయి. అవన్నీ కూడా ఎవరైనా సరే స్త్రీని ఆ మాటకు వస్తే ఎవరినైనా, కానీ స్త్రీలను ఇంకొంచెం పైగా పట్టబడిన పదాలు బాగాలేవు. నేను కోరు నేను ఆశిస్తున్నా ఆయన ఈ పదాలను, ఎందుకంటే చాలామంది వీటిని వెంటనే థంబ్ నైల్స్గా పెట్టేశారు. అత్యుత్సాహంతో థంబ్ నైల్స్ పెట్టారు. వాళ్ళు కూడా పరిశీలించుకోవాలి. అందరి ఇళ్లలో మహిళలు ఉంటారు. రాజకీయ ఆర్థిక విషయాల్లో పొరపాట్లో లేకపోతే ఆరోపణలో వేరు, వాటిని తప్పుడు పనులు అనరు. స్త్రీల సందర్భంలో అసలు అనరు. ప్లీజ్, భవిష్యత్తులో కూడా ఈ అసందర్భమైన విషయాలు మానేయండి. ఆరోపణలు ఎంత తీవ్రమైనవైనా చేయండి, పోరాడండి, ఖండించండి, రెచ్చిపోండి, కానీ ఈ తరహాలో మాత్రం కాదు. ఇంకోటి పోలికలు పెట్టకండి. ఎవరి 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 పద్ధతుల్లో వాళ్ళు పనిచేస్తుంటారు, ఎవరి ప్రత్యేకతలు, ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి. కుటుంబాలు వేరు, రాజకీయాలు వేరు. కుటుంబాలు రాజకీయాలు పెనవేసుకుపోయాయి, వారసత్వాలు వచ్చాయి, నేను ఒప్పుకుంటాను. కానీ కుటుంబ సభ్యులుగా మాత్రమే ఉన్న వాళ్ళను, రాజకీయ రంగంలో ప్రత్యక్షంగా లేని వాళ్ళను ఇలాంటి పదాలతో, ఎవరినైనా సరే ఇలాంటి పదాలతో తక్కువ చేయడం మంచిది కాదు. దానివల్ల ఊరికే సెన్సేషన్ రావచ్చు, వచ్చిన తర్వాత మళ్ళీ సమర్థించుకోవడానికి కొత్త అవస్థలు పడాలి. కాబట్టి ఆయన దీన్ని సవరించుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రేపు పొద్దునుంచి ఎలాగో ఇది నడుస్తూ ఉంటుంది. అలాగే వైసీపీ నాయకులు కూడా దీన్ని ఆధారంగా తీసుకునేదో సంయమనం కోల్పోరు అని కూడా నేను ఆశిస్తున్నాను.